గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ దీప్తి కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కింగ్ అట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ సో ఈరోజు మనము ప్రెగ్నెన్సీ అనేది ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులు శరీరంలో వచ్చే లక్షణాలు ఎటువంటివి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సో చాలామంది ఆడవాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత తల్లి కావాలని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు సో ఈ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మొదటగా నెలసరి అనేది రెగ్యులర్గా వచ్చే మహిళలకి ముప్పై రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తున్నప్పుడు నెలసరి అనేది పది రోజులు దాటిన తర్వాత కూడా రానప్పుడు మొదటగా ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని మనకి సంకేతంగా ఉంటుంది సో కొంతమందికి లక్షణాలు కూడా ఉంటాయి సో ఎటువంటి లక్షణాలు ఉండొచ్చు ఎక్కువగా అలసత్వంగా ఉండటం ఎక్కువగా నిద్రపోవాలి అని అనిపించటం శరీరం బరువుగా అనిపించటం తల తిరిగినట్టుగా అనిపించటం సో ఇటువంటి లక్షణాలు కొంతమందికి ఉంటాయి కానీ అందరికీ అన్నీ ఉండాలి అని లేదు కొంతమందికి పొత్తి కడుపు బరువుగా అనిపించటం నడుము బ్యాక్ పెయిన్గా ఉండటం సో ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి సో ఎటువంటి టెస్ట్లు మనకి నిర్ధారణ చేసుకోవడానికి ఉన్నాయి అంటే ఒకటి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ సో నెలసరి పది రోజులు దాటిన తర్వాత కూడా రానప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనం చేసుకోవచ్చు సో ఉదయాన్నే విసర్జించే మూత్రంతో మనం టెస్ట్ చేసుకోవచ్చు మార్కెట్లో మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి లభిస్తున్నాయి సో వాటిల్లో రెండు లేదా మూడు చుక్కలు యూరిన్ వేసినట్లయితే మనకి ఇమీడియట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది సింగిల్ లైన్ కానీ వచ్చినట్లయితే మనం నెగటివ్ అని అనుకుంటాము రెండు లైన్స్ కనిపిస్తే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్గా మనం కన్సిడర్ చేసుకుంటాం సో అలాగే ఒక రక్త పరీక్ష కూడా మనం చేసుకుని నిర్ధారణ చేసుకోవచ్చు ఈ రక్త పరీక్ష పేరు బీటా హెచ్సిజి బ్లడ్ టెస్ట్ అని మనం అంటాం సో ఈ బీటాహెచ్సిజి బ్లడ్ టెస్ట్ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే పిండం అనేది గర్భాశయంలో అతుక్కున్న తర్వాత పిండం నుంచి రిలీజ్ అయ్యే ఈ హార్మోన్నే మనం హెచ్సిజి హార్మోన్ అంటాం సో ఈ హార్మోన్ రక్తంలోనూ ఉంటుంది అలాగే యూరిన్లోను ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క యూరిన్లోనూ ఉంటుంది సో ఈ రెండిట్లోనూ మనం నిర్ధారణ చేసుకొని ప్రెగ్నెన్సీని డయాగ్నోస్ చేసుకోవచ్చు అలాగే కొన్ని రోజులు దాటిన తర్వాత అంటే ఒకటిన్నర నెల గర్భం ఉన్నప్పుడు మనం స్కానింగ్ కానీ చేసినట్లయితే వెజైనల్ స్కానింగ్లో గర్భాశయంలోని పిండం పిండం చుట్టూ ఉండే బుడ్డ లాంటి శాక్ జెస్టేషనల్ శాక్ అని మనం అంటాం సో దీన్ని కూడా మనం స్కానింగ్లో డయాగ్నోస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా గర్భం నిర్ధారణ అయిన తర్వాత గర్భవతిలో ఎటువంటి లక్షణాలు ఉండొచ్చు అంటే మొదటిది మార్నింగ్ సిక్నెస్ అంటాం అంటే ఉదయాన్నే లేసిన వెంటనే గర్భవతికి ఏది తినాలని అనిపించకపోవటం వెగటుగా ఉండటం ఫుడ్ చూసిన వెంటనే ఆర్ లేకపోతే ఫుడ్ యొక్క వాసన కూడా పడకపోవటం ఎక్కువగా ఫుడ్ తినాలనిపించకపోవటం కడుపులో తిప్పినట్టుగా ఉండటం సో ఇటువంటి లక్షణాలని మనం మార్నింగ్ సిక్నెస్ అని అంటాము సో అలాగే కొంతమందికి హెడేక్ కూడా ఉంటుంది అలాగే కొంతమందికి రొమ్ము సైజు పెరగటం రొమ్ములో నొప్పి ఉండటం రొమ్ములు బరువుగా ఉండటం సో ఇటువంటి లక్షణాలు కొంతమందికి ఉంటాయి అలాగే పొత్తి కడుపు బరువుగా ఉండటం పొత్తి కడుపు అనేది నొప్పిగా ఉండటం కూడా ఉండొచ్చు అండ్ కొంతమందికి యూరిన్ అంటే మూత్రం అనేది అధిక సార్లు విసర్జించాల్సిన అవసరం రావచ్చు ఎందుకు ఈ ప్రెగ్నెన్సీలో ఇలా మూత్రం అనేది అధిక సార్లు వస్తుంది అంటే ప్రెగ్నెన్సీలో గర్భాశయం పెరిగినప్పుడు గర్భాశయం ముందు మూత్రాశయం ఉండటం వలన ఈ గర్భాశయం యొక్క ప్రెషరు మూత్రాశయం మీద పట్టడం వలన ఎక్కువగా యూరిన్ స్టోరేజ్ అనేది చేసుకోలేకపోవటం వలన అధికంగా మూత్రం వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అలాగే ప్రెగ్నెన్సీలో రక్తం యొక్క పరిణామం పెరగటం వల్ల గర్భవతి యొక్క మూత్రపిండాల్లో ఎక్కువగా యూరిన్ అనేది ఎక్స్క్రీట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ప్రెగ్నెంట్ విమెన్ ఎక్కువగా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఈ విధంగా మూత్ర విసర్జన అనేది ఎక్కువసార్లు జరిగే అవకాశం ఉంది అలాగే కొంతమందికి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చే మార్పులు హార్మోన్ మార్పుల వలన కాన్స్టిపేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇంటస్టైన్ పేగులు పేగు యొక్క కండరాలు ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల కండరాల యొక్క సడలింపు జరగటం వలన మలబద్ధకం అనేది ఉండే అవకాశం ఉంటుంది సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు గర్భవతులు అధికంగా ఫైబర్ ఉండే డైట్ బాగా తీసుకోవాల్సి ఉంటుంది సో అధికంగా ఫైబర్ ఉండే డైట్ మనకి ఎక్కడ లభిస్తుంది అంటే తాజా పండ్లు అలాగే ఆకుకూరలు అలాగే తృణధాన్యాలు స్ప్రౌట్స్ అంటాం సో వీటిల్లో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గర్భవతులు ఇటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి అలాగే వాటర్ కూడా ఎక్కువగా రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వాటర్ తీసుకోవటం వలన ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మనం అధిగమించవచ్చు అలాగే గర్భవతులకి ఎక్కువగా వెన్ను నొప్పి బ్యాక్ పెయిన్ ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్కి కారణం ఏంటి అంటే గర్భాశయం పెరుగు పెరుగుతున్నప్పుడు గర్భాశయం వెనక ఉన్న వెన్నుకి అతుక్కొని ఉండటం వలన ఈ లిగమెంట్స్ అన్ని స్ట్రెచ్ అవ్వటం వలన ఈ ప్రెషర్ అనేది బ్యాక్ మీద వెన్ను మీద పడటం వలన బ్యాక్ పెయిన్ అనే బ్యాక్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది సో ఇటువంటి లక్షణాలని మనం గర్భవతుల్లో చూస్తూ ఉంటాము అలాగే కొంతమంది గర్భవతులకి ఈ మొదటి రెండు నెలల్లో స్పాటింగ్ అనే సమస్య కూడా ఉండే అవకాశం ఉంటుంది దీనిని మనం ఇంప్లాంటేషన్ స్పాటింగ్ అని కూడా అనొచ్చు అంటే మొదటి ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు గర్భవతికి వెజైనా నుంచి రక్తస్రావం జరగటం అంటే అధికంగా కాకుండా కొంతవరకు లైట్గా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయి మొదటిది పిండం గర్భాశయంలో అతుక్కున్నప్పుడు ఈ ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు పిండం నుంచి వచ్చే రక్తం ఒకటి కారణం అయితే దీన్ని ఇంప్లాంటేషన్ స్పాటింగ్ అంటాము సో ఇటువంటి సమయాల్లో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇవ్వటం వలన అంటే ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయడానికి మనం హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం వలన ఈ ఇంప్లాంటేషన్ స్పాటింగ్ని అధిగమించటం కుదురుతుంది అలాగే కొంతమందికి ఈ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్కి కారణాలు ఏమి ఉండొచ్చు అంటే ఒకటి వెజైనా నుంచి సర్విక్స్ నుంచి అంటే గర్భాశయం యొక్క ముఖద్వారం దగ్గర సమస్యల వలన కూడా ఈ స్పాటింగ్ లేదా బ్లీడింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి ఎక్కువగా బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపించినట్లయితే మిస్క్యారియేజ్ అనేది మనం గుర్తించవలసి ఉంటుంది మిస్క్యారియేజ్ వలన ఇటువంటి బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది కనుక దాని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అంటే గర్భాశయంలో కాకుండా పిండం అనేది గర్భాశయం బయట ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ అండాశయంలో కానీ నిలబడినప్పుడు గర్భాశయం నుంచి లైట్గా బ్లీడింగ్ వచ్చి ఇది ఎక్టోపిక్స్ ప్రెగ్నెన్సీకి సంకేతంగా మనకి కనిపించవచ్చు సో గర్భ గర్భవతుల్లో ఎవరికైనా బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఉన్నట్లయితే మనం ఈ కారణాలని గుర్తించవలసి అవసరం ఉంటుంది అలాగే కొంతమందికి గర్భవతులకి ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం అనేది ఎందుకు అనేది దాని గురించి ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు ఎందువలన ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది తీసుకోవాలి డాక్టర్ అని అడుగుతూ ఉంటారు సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక ప్రీనేటల్ వైటమిన్గా చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే గర్భం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు రెండు నెలల ముందు నుంచే ఈ ట్యాబ్లెట్ అనేది ప్రతిరోజు తీసుకోవటం వలన గర్భవతుల యొక్క ఆరోగ్యానికి పిండం యొక్క ఆరోగ్యానికి చాలా మంచి ఉపయోగపడుతుంది ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి డైట్లో కూడా దొరుకుతుంది అంటే మనం తీసుకునే ఫుడ్లో వెజిటబుల్స్లో అంటే లీ ఆకుకూరల్లో దొరుకుతుంది అలాగే పీనట్స్ అంటే ఈ వేరుశనగ విత్తనాల్లో దొరుకుతుంది అలాగే బ్రోకలీ అంటాము యాస్పరాగస్ అంటాము సో ఇలా ఇటువంటి రకరకాల ఆకుకూరల్లో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది అలాగే ఫుడ్లోనే కాకుండా ఈ ప్రెగ్నెంట్ విమెన్ కానీ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళు రెండు నెలల ముందు నుంచి నాలుగు వందల మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రతిరోజు తీసుకోవటం వలన పిండం అనేది ఆరోగ్యంగా డెవలప్ అవుతుంది ఎస్పెషలీ పిండం యొక్క బ్రెయిన్ అలాగే న్యూరల్ ట్యూబ్ ఆరోగ్యంగా డెవలప్ అవ్వటానికి ఈ ఫోలిక్ యాసిడ్ విటమిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ లోపం వలన మిస్క్యారియేజ్ అంటే రక్తస్రావం జరగటం కూడా మనం చూస్తూ ఉంటాము సో ఫోలిక్ యాసిడ్ అనేది గర్భవతులకి చాలా ఇంపార్టెంట్ ప్రీనేటల్ వైటమిన్ సో ఇది ప్రతి గర్భవతి రెండు నెలల ముందు నుంచే మొదలుపెట్టి గర్భం నిర్ధారణ అయిన తరువాత కూడా ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కంటిన్యూగా తీసుకోవటం అనేది చాలా అవసరం